ములుగు జిల్లాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. కరకగూడెం మండలం ముసలమ్మ గుట్టలో పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతమైనట్లు తెలుస్తోంది. ఎన్కౌంటర్ మోతతో ఏజెన్సీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వారం రోజుల క్రితమే ములుగు జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. టీఆర్ఎస్ నేత భీమేశ్వరరావును మావోయిస్టులు హత్య చేశారు. ములుగు జిల్లాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. కరకగూడెం మండలం ముసలమ్మ గుట్టలో పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతమైనట్లు తెలుస్తోంది. ఎన్కౌంటర్ మూతతో ఏజెన్సీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వారం రోజుల క్రితమే ములుగు జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. టీఆర్ఎస్ నేత భీమేశ్వరరావును మావోయిస్టులు హత్య చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి జితేందర్ అందిస్తారు. జితేందర్. స్వర్ణ, ములుగు జిల్లా ఏటునాగరం ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పటికే మావోయిస్టులు హల్చల్ చేస్తున్నారు. వారం రోజుల క్రితం భీమేశ్వరరావు అనేటువంటి ఒక టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుణ్ణి అత్యంత దారుణంగా హత్య చేసినటువంటి సంఘటన తర్వాత పోలీసులు సీరియస్ గా ఇస్తున్నారు. ఈ క్రమం లోపల ములుగు జిల్లాకు సంబంధించినటువంటి మంగపేట మండలంలో ఉన్నటువంటి కరకగూడెం దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగినట్లు తెలుస్తుంది. ఎన్కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయినట్లు పోలీసులు ప్రకటిస్తున్నారు. కానీ ఇంకా కూడా ఎదురుకాల్పులు జరుగుతున్నట్లు ఒకవైపు పోలీసులు చెప్తున్నారు. అక్కడ మీడియా కూడా అనుమతించేటువంటి పరిస్థితి లేదు. ఎంతమంది మావోయిస్టులు చనిపోయాలన్నటువంటి విషయాన్ని కూడా ఇంకా పోలీసులు ధృవీకరించలేదు. ఈ మొత్తం ఏజెన్సీ ప్రాంతంలో గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి పోలీసులు అటు నక్సల్స్ మధ్య జరుగుతున్నటువంటి ఒక భీకరమైనటువంటి యుద్ధ వాతావరణంలో అటు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని చంపినటువంటి మావోయిస్టులు, మరోవైపు పోలీసులు దాన్ని ప్రతీకారంగా ఇద్దరు మావోయిస్టులను చంపి ఎన్కౌంటర్ చంపేసినట్లు తెలుస్తుంది. కోంబింగ్ పార్టీకి అదేవిధంగా మావోయిస్టులకు మధ్య జరిగినటువంటి ఎదురుకాల్పులలో ఇద్దరు మావోయిస్టులు చనిపోయినట్లు తెలుస్తుంది. ఈ రోజు కూడా భూపాలపల్లి జిల్లాలో కూడా మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి పోస్టర్లు కొంత కలకలం రేపాయి. రెండు జిల్లాలలో ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్నటువంటి రెండు జిల్లాలలో కూడా మావోయిస్టు ప్రభావం కనబడుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఎన్కౌంటర్ జరిగినటువంటి ప్రాంతం అటు ములుగు జిల్లా మంగపేట మండలానికి సంబంధించినటువంటి సరిహద్దులు, అదేవిధంగా కొత్తగూడెం జిల్లా కరకగూడెం ప్రాంతానికి సంబంధించినటువంటి సరిహద్దుల్లో ఈ ఎన్కౌంటర్ జరిగినటువంటి ప్రాంతం ఉన్నట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా ఏ ప్రాంతంలో జరిగిందనేది కూడా మీడియాకు ఇంకా పూర్తి సమాచారం లేదు. స్వర్ణ. ఓకే, థ్యాంక్ యూ జితేందర్.